రన్నబుజక స్మగ్లర్ అయినటువంటి పుష్పకుమార్ యొక్క జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నటువంటి సినిమానే పుష్ప. అల్లు అర్జున్ కథానాయకుడుగా, సుకుమార్ డైరెక్టర్గా ఈ సినిమాకు పనిచేయబోతున్న విషయం తెలిసిందే. అయితే రంగస్థలం ఒక పీరియాడికల్ మూవీ కాబట్టి, ఇది కూడా ఒక పీరియాడికల్ మూవీ కాబట్టి దీన్ని కూడా రంగస్థలాన్ని మించి సూపర్ హిట్ చేయాలి అన్న కొత్త నిశ్చయంతో పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత అమాంతం ఈ సినిమా మీద అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. రామ్ చరణ్ని రంగస్థలంలో చూపించినటువంటి విధానానికి ఫిదా అయిపోయారు అభిమానులు. అలానే అల్లు అర్జున్ని ఈ పుష్ప సినిమాలో చూస్తే ఫిదా అయ్యి తీరుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక మాస్ ఓరియంటెడ్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. సుకుమార్ మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని గట్టిగా పనిచేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరొక పాన్ ఇండియా మూవీ అయితే చేయబోతున్నాడు. దేశం మొత్తం మీద 5 భాషల్లో రిలీజ్ అయ్యే విధంగా ఆ సినిమాను ప్లాన్ చేయబోతున్నాడు. ఆ సినిమాకి డైరెక్టర్ కొరటాల శివ, గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ ఆ సినిమాను నిర్మించబోతున్నాడు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ పాన్ ఇండియన్ హీరోలుగా అవతరించారు. లిస్టులో ఉన్నటువంటి నెక్స్ట్ పేరు అల్లు అర్జున్. తను కూడా రాబోయే సినిమాతోనే తన యొక్క పాన్ ఇండియన్ కెరీర్ని ఎంచుకోవాలని చూస్తున్నాడు. ఇది ఒక రకంగా సూపర్ నామే అని చెప్పాలి. తెలుగులో ఇప్పటికే సూపర్ డూపర్ హిట్లు అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఆ విధంగా కూడా ట్రై చేసి మంచి పేరు సంపాదించాలని చూస్తున్నాడు. అల్లు అర్జున్ ప్రస్తుతానికి తెలుగు మరియు మలయాళం ఈ 2 భాషల్లోనే మ్యాక్సిమం అల్లు అర్జున్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక మీదట వచ్చే సినిమాలు మాత్రం ఆల్ ఇండియాలో రిలీజ్ అయ్యే విధంగా 5-6 భాషలకు తగ్గకుండా సినిమాని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేయబోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్.